ప్రజాప్రతినిధి. ఈ పదవి ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో చాలా ముఖ్యమైంది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14 గొప్ప శుభారంభం. వార్డ్ మెంబర్ నుంచి లోక్సభ మెంబర్ దాకా ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కొరకు డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డ అత్యున్నత పదవి. ఈ పదవి పొందిన వాళ్లకి అది హోదా కాదు, బాధ్యత. ఇలాంటి బాధ్యత అంటే ఎంత చేసినా అయిపోని పని, అంతమంటూ లేని పని, అంతే లేని పని. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సంబంధించి, తాను బాధ్యత వహించే సభలో ఒక్క మాట, ఒక్క నిమిషం, ఒక్క విషయం కూడా మాట్లాడకపోతే అక్కడ ఏ సమస్య లేనట, లేక ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా? మరి వీళ్ళు ఎందుకు ఎంపీలైనట్టు? ప్రజలు ఓట్లేసి గెలిపించి చట్ట సభలకు పంపిస్తే వాళ్ళు పదవిలో కొనసాగుతున్నారు, కానీ ఉన్నా లేనట్టే మాదిరిగా తయారయ్యారు. పదవీ కాలంలో ఒక్కసారి కూడా తమను గెలిపించిన ప్రజల కోసం నోరు మెదపని వాళ్ళు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా అధ్యక్ష అని పలకని లోక్సభ సభ్యులు ఉన్నారంటే ఎంతటి దౌర్భాగ్యం! ప్రజలు ఇచ్చిన తీర్పు నిర్వీర్యమైనట్టే. పార్లమెంట్లో నోరు మెదపని ఎంపీలు తమ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. అలా ఏకంగా 9 ఎంపీలు ఉండడం బాధపడాల్సిన విషయం. ప్రస్తుత 17వ లోక్సభ పదవీ కాలం ముగుస్తోంది. ఈ సభ కాలం మొత్తంలో నోరు మెదపని ఎంపీలు 9 ఉన్నారు. తమ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ప్రశ్నను కూడా అడగలేదు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఒక్కసారి పార్లమెంట్లో అధ్యక్ష అని మాట్లాడలేదు. సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లు మళ్లీ పార్లమెంటు ముఖం చూడలేదని తెలుస్తోంది. లోక్సభ సెక్రటేరియట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ 9 సినీ రంగానికి చెందిన 2 ఎంపీలు కూడా ఉండడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీలుగా ఎన్నికైన సినీ ప్రముఖులు శత్రుఘ్న సింహ, సన్నీ డియోల్ ఈ పార్లమెంట్ లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శత్రుఘ్న సింహ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ చంద్రప్ప కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్లోని ఘోసీ నియోజకవర్గం నుంచి ఎంపీ అతుల్ రాయ్ కూడా లోక్సభలో మాట్లాడని జాబితాలోనే ఉన్నారు. మాట్లాడని ఎంపీల్లో అత్యధికంగా అధికార బీజేపీకి చెందిన వాళ్లే ఉన్నారు. వాళ్లలో కర్ణాటకకు చెందిన వాళ్లు ఉన్నారు. పార్లమెంట్ వ్యవహారాల్లో వాళ్ల హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. అయితే 9 ఎంపీలు మాట్లాడకపోవడానికి వివిధ కారణాలున్నాయి. ఆ ఎంపీల్లో కొందరు అనారోగ్యంతో బాధపడుతుండగా మరికొందరు న్యాయ చిక్కుల్లో ఉన్నారు, మరొకరు జైల్లో ఉన్నారు. కాగా పదవీ కాలం ముగుస్తున్న 17వ లోక్సభలో సభ వ్యవహారాలు కీలకంగా జరిగాయి. మొత్తం 222 బిల్లులు ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో 1116 ప్రశ్నలు లేవనెత్తారు. జీరో అవర్లో 5568 వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.